చైనా దాష్టీకానికి లేదంటే మన దేశంలో హక్కుల గురించి మాట్లాడేటువంటి వామపక్షానికి సంబంధించినటువంటి కన్న తల్లి అయినటువంటి చైనా అక్కడ ఎలాంటి దుర్మార్గపు పోకడలు ఉంటాయి, ఎలాంటి హక్కులు ఉంటాయి అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్కి సంబంధించి నిన్న ప్రస్తావించాం. ఒక జర్నలిస్ట్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, జాంగ్ జన్ తను చిట్ట చివరి దాకా నిలబడతానంది, చివరికి ఆవిడ పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు 4 ఏళ్ల జైలు శిక్ష. ఏంటి ఆవిడ చేసిన తప్పు అంటే, కరోనా వచ్చిందన్నటువంటి విషయాన్ని ప్రజలకి చెప్పలేదు, సమాచారం అందించలేదు, అకస్మాత్తుగా ప్రజలు ఇబ్బంది పడుతుంటే సమాచారం అందించకుండా వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్ళిపోయారు, వాళ్ళని వాళ్ళ బంధువుల్ని అక్కడ నిర్బంధించారు, ఎలాంటి సమాచారం వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వలేదు ఇతర సభ్యులకి. అదే సందర్భంలో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అన్ఎక్స్పెక్టెడ్ లాక్డౌన్, బయట ప్రపంచానికి లాక్డౌన్ అని చెప్పలేదు, లాక్డౌన్ పెట్టేశారు. కనీస ప్రాథమిక వసతులైనటువంటిది తిండికి కానీ వసతి కానీ ఏమీ ఏర్పాటు చేయలేదు. చివరికి వారానికి ఒకరోజు చొప్పున వెళ్ళి నిత్యావసర వస్తువులు కొనుక్కోమన్నారు, డబ్బులేమో ఎలాంటిది ప్రభుత్వం ఇవ్వలేదు, ఉన్నటువంటి సేవింగ్స్నే వాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని తను రిపోర్ట్ చేసింది. అది సోషల్ మీడియాలో ఫోకస్ అయింది. ఆవిడతో పాటుగా ఒక డాక్టర్, ఇంతకుముందే లీ, డాక్టర్ లీ ఇంతకుముందు చెప్పుకున్నాం, ఆయన మరణం సేమ్, ఆయన బయట పెట్టాడు సో అండ్ సో దానివల్ల ప్రాబ్లం అని ముందు చెబితే వినలేదు, దానికి ఆయన నిర్బంధించి వేధించారు. ఆ తర్వాత ఆయన ప్రాణం పోయిన తర్వాత క్షమాపణ చెప్పారు. ఇప్పుడు బ్రతికుండగానే ఈవిని వేధిస్తున్నటువంటి పరిస్థితి ఇది. చైనాకి సంబంధించి ఏది హక్కుల గురించి మాట్లాడేటువంటి చోట ఎలాగ హక్కులకి ఇచ్చేటువంటి విలువ అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం 4 ఏళ్ల జైలు శిక్ష విధించారన్నటువంటి ఆమె తరపు న్యాయవాది చాలా వివరంగా చెప్పుకొచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు, ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు, రాజ్యం మీద వ్యతిరేకత కాదు, తన డ్యూటీలో భాగమని, బట్ అది చెప్పడం తప్పని ఇప్పుడు శిక్ష వేశారు.